వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టులు సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఇప్పుడు విజయవాడలో జరుగుతోంది. కాబట్టి అమ్మవారి సన్నిధిలో అన్నమయ్య స్వరార్చన కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదిక మీద నేను ఆలపించినటువంటి సంకీర్తన, సాయి మధుకర్ గారు అద్భుతంగా స్వరపరిచిన కానడ రాగంలో సాగే ఈ సంకీర్తన అన్ని వర్గాల్ని ఆకట్టుకోవడం అనేది నా అదృష్టంగా నేను ఎప్పుడూ భావిస్తాను. సోషల్ మీడియాలో అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించినటువంటి ఆ సంకీర్తనను ఈ వేదిక మీద మీ అనుమతితో పాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక్క మాట శరణని ఉండే నింతే కాక, పెక్కు విధములను ఎట్టు పెనగేనయ్యా, పెక్కు విధములను ఎట్టు పెనగేనయ్యా, ఒక్క మాట శరణని ఉండే నింతే కాక, పెక్కు విధములను ఎట్టు పెనగేనయ్యా, విధములను ఎట్టు పెనగేనయ్యా, ఒక్క మాట శరణని ఉండేనింతే కాక, పెక్కు విధములను ఎట్టు పెనగేనయ్యా, పెక్కు విధములను ఎట్టు పెనగేనయ్యా. నాలికే ఒక్కటి నీ నామములు అనంతము, పోలించి నే నిన్నెట్టు పొగడేదయ్యా, పోలించి నే నిన్నెట్టు పొగడేదయ్యా, పోలిన కన్నులు రెండే మోగిని మూర్తులు పెక్కు, ఏనయ్యా.
కన్నడ రాగం అంటే నీకు చాలా ఇష్టంలే ఉంది, ఎందుకంటే నీకే శరణ్ కూడా నువ్వే పాడావుగా. అవును సార్. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ. నాకు ఆరోహణ అవరోహణ వెళుతూనే ఒక ట్యూన్ ఫార్మ్ అయినట్టు ఒక పాట ఉంది, సరిగమాపదనిసనిదప, ఏం పాట? కనుపాప కరువైన. ఆ పాట ఛాయలు ఇందులో వచ్చినాయి మధుకర్ గారి కంపోజిషన్లో. అది చాలా గొప్ప పాట. ఆ ఛాయలు చరణంలో వినిపిస్తాయి, అది అలా చక్కటి పాట గుర్తు చేశారు మధుకర్ గారు. మీకు ధన్యవాదాలు, చాలా మధురంగా పాడావు. ధన్యవాదాలు. నా అదృష్టం. విష్ణు భట్ల సోదరి మండలిగా పేరొందిన సరస్వతి కృష్ణవేణి గారు సంగీత కుటుంబంలో జన్మించి సంగీత రంగాన్నే వృత్తిగా మలుచుకున్నారు. సరస్వతి గారు ఆకాశవాణిలోని కర్ణాటక సంగీత విభాగంలో స్టాఫ్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నారు. కృష్ణవేణి గారు స్థానిక జీవీఆర్ కళాశాలలో వయలిన్ అధ్యాపకురాలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి మెమోరియల్ అవార్డ్, విశాఖ మ్యూజిక్ అకాడమీ వారి పురస్కారం, ఇలా ఎన్నో సత్కారాల్ని అందుకున్న ఈ సోదరిమణుల్ని తమ శిష్యులతో రెండు సంకీర్తనల్ని గానం చేయటం ద్వారా అమ్మవారి సన్నిధిలో అన్నమయ్య స్వరార్చన కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.
నమస్కారమ్మా. నమస్తే అండి. చక్కగా పిల్లల్ని శిక్షణ ఇచ్చారు వారికి. నేదునూరు వారి కీర్తన ఆయన ఇక్కడ మనతో ఉంటే ఆయన ఎంత సంతోషించి ఉండేవారు. అవునండి, చాలా చక్కగా పాడారు మీరందరూ కూడా. మీరు ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాలుగా ఈ వీరికి నేర్పుతున్నారండి సంగీతం? ఫస్ట్ మా తల్లిదండ్రులని, మా గురువు గారిని, నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారిని ఈరోజు నేను తలుచుకోవాలి. మా అమ్మగారు శృతిలయ విద్యాలయం అని చెప్పి వారు ఇంతింత చిన్న చిన్న పిల్లలకు కూడా, విద్యార్థులకి. ఎందుకు అలా చెప్తున్నానంటే, సంగీతంలో ఫౌండేషన్ కోర్స్ అనేది టీచర్స్కి చాలా కష్టమైనది. సో వారు ప్రాథమికంగా ఒక సంగీత విద్యాభ్యాసాన్ని అక్కడ సంగీత విద్యాలయంలో వారు అలవాటు చేశారు. నేను కూడా నాకు తగినటువంటి శిక్షణ నేను వీరికి ఇస్తున్నాను. ప్రాథమికంగా మాత్రం విష్ణుపట్ల లలిత గారు, మా తల్లిగారి దగ్గర వీళ్ళు నేర్చుకొని తర్వాత వాళ్ళు విద్యను అభ్యసించడానికి మా చెల్లెలు. ఉన్నత విద్య? అవునండి, ఉన్నత విద్య. ప్రాథమికంగా విద్య నేర్పేటప్పుడు నేర్పే వాళ్ళకి చాలా సహనం ఉండాలి కదండి. అవునండి, అవును. మీకు కూడా సహనం ఉందనుకుంటున్నాను. ఉందండి. అంటే మీరు ఎందుకు అలా విభజించుకున్నారు? వారు ప్రాథమికంగా నేర్పాలి, మీరు ఉన్నత విద్య నేర్పాలి. అంటే కొంచెం మే ఇద్దరము ప్రొఫెషనల్గా బయటకు కచేరీలకు వెళ్తూ ఉంటాము, తక్కువ సమయం కేటాయించడం. నెక్స్ట్ ఏం పాడబోతున్నారు మీరు? పొలతి దేహము అనేటువంటి అంశానందని. స్వరకల్పన ఎవరు? వాసురావు గారు. వాసురావు గారు చక్కగా పాడండి మళ్ళీ. Oh.
వాసురావు గారు, ఎట్లా ఉందండి మీరు ప్రదర్శన? ఓం నమో శ్రీ వెంకటేశాయ. చాలా చక్కగా ఉంది సార్, నాకు చాలా తృప్తిగా ఉంది. వింటున్నప్పుడు ఇంత బాగా చేశానా నేను అన్నట్టు అనిపించింది అన్నమాట నాకు. తర్వాత ఇంకో విషయం, గురువుల్ని మెచ్చుకోక తప్పదు. నేను ఈ సంకీర్తన స్వామి నాతో చేయించినప్పుడు కూడా మనం రికార్డ్ చేసినప్పుడు పొలతి దేహమ అనే పల్లవిని నేను 2 సార్లు పాడి మమ్మల్ని వదిలేశాను. వీళ్ళు 3 సార్లు పాడి 3వ సారి వాళ్ళు సొంతం చేసుకొని ఆ స్వరకల్పనను కొంచెం మార్చి చాలా చక్కగా నాకంటే బాగా చేశారు వాళ్ళు. పొలతి దేహమే భూమండలమే, ఇది ఒక అద్భుతమైన భక్తుని యొక్క ఊహా దృష్టి. మహిళలను ప్రాచీన కాలంలో ఎంత బాగా గౌరవించేవారు అన్నమయ్య ఈ కీర్తన ద్వారా మనకు అర్థమవుతుంది. మహిళల యొక్క శరీరము ధర్మానికి ప్రతీక, ఇది గుర్తుపెట్టుకోవాలి. మహిళల యొక్క శరీరము సంసారానికి నిదర్శనము. ఈ 2 అంశాలని అన్నమయ్య ఈ యొక్క సంకీర్తనలో మనకు చెప్పారు. స్త్రీ దేహంలో ఉండేటువంటి అవయవాలను చాలా గొప్పగా కులపర్వతాలతోనూ ఏనుగులతోనూ అదేవిధంగా శేషునితోనూ పోల్చారు. సంసారం ఏదో విధంగా కొనసాగుతుంది అని అంటే దానికి మూల కారణం కుటుంబంలో ఉన్నటువంటి మహిళలే, ఇందులో సందేహం లేదు. కాబట్టి అటువంటి మహిళామూర్తికి అక్షర నీరాజనం ఈ యొక్క సంకీర్తన. ఆడవాళ్ళల్లో ఓర్పు, దేనినైనా భరించేటువంటి ఓర్పు ఉండాలి, దానిని పర్వతాల కింద పోల్చాడు. ఆడవాళ్ళలో నిదానం ఉండాలి, ఆ నిదానం ఏనుగుల యొక్క నడకతో పోల్చాడు. ఆడవాళ్ళు దేనినైనా సహించి సమయం వచ్చినప్పుడు దానిని చక్కగా ప్రతిబింబించాలి, దానిని శేషునితో పోల్చాడు. పర్వతాల వల్ల భూమి, అరణ్యాలు ఇవన్నీ ఏవైతే ఉంటే సస్య సమృద్ధికి పర్వతాలు గుర్తు, ఏనుగుల ఐశ్వర్యానికి గుర్తు, శేషుడు పాప పరిహరణకు గుర్తు. ఈ విధంగా ఆధ్యాత్మికంగా భౌతికంగా ఒక సాంకేతిక విజ్ఞానాన్ని సమకూర్చుకుని ఇంట్లో నడయాడేటువంటి మహిళే ధర్మానికి రూపము, ఆవిడే భూదేవి శ్రీదేవి అని ఈ కీర్తనలో ఏం చేశాడంటే అన్నమయ్య గొప్పగా అభివర్ణించాడు. అటువంటి కీర్తనని హృద్యంగా మీరందరూ ఆలపించారు, మీకు అందరికీ అభినందనలు. మహానుభావులు స్వరపరిచిన ఒక సంకీర్తనను, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా పరిచయమైన ఒక సంకీర్తనను కలిపి పాడే ప్రక్రియలో భాగంగా ఇప్పుడు మనం అద్భుతమైన 2 సంకీర్తనల్ని విని ఆనందించబోతున్నాం. పాడుతున్నటువంటి మహాగాయని శ్రీమతి స్వప్న. సారిగమ పదని సా ఒక పరి ఒయ్యారమై ఒక పరి కొక పరి ఒయ్యారమై ముఖమున కళలిల్ల మొలచినట్లుండే ఒక పరి కొక పరి ఒయ్యారమై ముఖమున కళలిల్ల అలా
కృష్ణ గారు, వృత్తి ప్రవృత్తి అన్న దాంట్లో మీరు సంగీతాన్ని దేంట్లో పెడతారు? వృత్తిలో పెడతారా, ప్రవృత్తిలో పెడతారా? ప్రకృతి సార్. మీ హాబీయా, మీ ప్యాషనా, లేకపోతే మీ మీ ప్రొఫెషనా అని అడుగుతున్నాను? ప్యాషన్ సార్. ప్యాషనే. మరి దాన్ని ప్రొఫెషనల్గా ఎందుకు చేసుకోకూడదు? మీరు ఫుల్ టైం చక్కగా పాడుతున్నారు. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు సార్. కోడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమామము ఎడయ కవయ్యా కోనేటి రాయడ దేవుడు దేవి పట్టాభిషేకం.